హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ రెసిపీ విత్ ప్రీతి. ఈరోజు వీడియోలో మనము బీరకాయ పొట్టు పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం మనం ఇక్కడ. సో నేను ఇక్కడ ముందుగా రెండు బీరకాయలను తీసుకుంటున్నాను. ఇలా పైన కనిపిస్తున్న పొట్టును తీసేసాను, అలా గీతలు ఉన్నాయి కదా, దాని తర్వాత పీల్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. దీన్ని బౌల్లో వేసుకొని మనము రెండుసార్లు కడుక్కొని పక్కన ఉంచుకుందాం. ఈ పొట్టునంతా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. దాని తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫ్రైకి సరిపడ. ఇప్పుడు ఇందులో ఆయిల్ కొంచెం వేడవగానే ఇందులో ఒక టీ స్పూను జీలకర్రను యాడ్ చేసుకుందాం. దాని తర్వాత 12 గ్రీన్ చిల్లీలను ఇలా మధ్యలోకి చించుకొని యాడ్ చేసుకుందాం. దానివల్ల ఏంటంటే నూనె మన పైన చిల్లదు. ఇప్పుడు మనం పీల్ చేసుకున్న రిడ్జ్ గార్డ్ పొట్టు ఉంటుంది కదా, బీరకాయ పొట్టు, ఈ బీరకాయ పొట్టునంతా ఈ నూనెలో యాడ్ చేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి దాన్ని ఒకసారి కలుపుకొని అందులో 2 టమాటోలని యాడ్ చేసుకుందాం. దాని తర్వాత టమాటోలను ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని టమాటోలు సాఫ్ట్ అయ్యేంతసేపు కుక్ చేసుకుందాం, టమాటోలు ఉడికిపోయేంతలైపు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, దాని తర్వాత 5-6 గార్లిక్ క్లవ్స్ను యాడ్ చేసుకుందాం. కర్రీ లీఫ్ను గార్లిక్ క్లవ్స్ను యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. దీన్ని 1 నిమిషం పాటు మనము కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని. దాని తర్వాత ఇప్పుడు ఇందులో మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. కొత్తిమీర వేసుకున్న తర్వాత దాన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు, మనం దాన్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే అది వేడికి అదే కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీనంతా మిక్సింగ్ జార్లోకి తీసుకొని చల్లగైన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఈ చట్నీని అంతా బ్లెండ్ చేసుకోవాలి. అంతే బీరకాయ పొట్టు పచ్చడి మనకి తయారైపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంతో ఈజీ అండ్ యమ్మీ బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.